మరి గవర్నర్ ఆదేశాలను ప్రభుత్వం పాటిస్తుందా, లేకపోతే నిమ్మగడ్డ వ్యవహారంలో వైసీపీ సర్కార్ ఏం చేయబోతుంది, ఎలా ఉండబోతుంది అనే అంశం గురించి మనం లోతుగా చర్చిద్దాం. రైట్ నరేష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. ముఖ్యంగా లీగల్గా సంబంధించి ఏదైతే ఇటు గవర్నర్ మాత్రం ఏదైతే నియమించాల్సిందిగా సూచన చేశారు, మరి ప్రభుత్వ వ్యవహారం ఏ విధంగా ఉండబోతుంది, మరోవైపు ఇటు సుప్రీంకోర్టులో కూడా ఈ వ్యవహారం నడుస్తుంది, ఏ విధంగా చూస్తారు? చూడాలి అంటే కనుక నిన్న గవర్నర్ గారు ఏదైతే కనుక మన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మే నెలలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు స్టేట్ గవర్నమెంట్ కి ఒక డైరెక్షన్ ఇచ్చి ఏదైతే కనుక ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కింద రీస్టోర్ చేయండి అని చెప్పి ఏదైతే కనుక డైరెక్షన్స్ ఇచ్చారో ఆ డైరెక్షన్స్ ఇంప్లిమెంట్ చేయకపోవడం తోటి కంటెంప్ట్ ఇవ్వడం జరిగిందండి. సో ఆ కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ ని బేస్ చేసుకుని దాంట్లో హానగుల్ హైకోర్టు వారు ఒక ఆర్డర్ పాస్ చేయడం జరిగిందండి. ఆర్డర్ ప్రకారం ఏంటి అంటే కనుక ఆర్టికల్ 243K ప్రకారం ఏంటి అంటే కనుక ఈ యొక్క నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని వెళ్ళి ఒక రిక్వెస్ట్ గవర్నర్ గారికి మీరు ఇవ్వండి అని చెప్పి హైకోర్టు వారు సూచించడం జరిగిందండి. ఆ యొక్క ఆర్డర్ని బేస్ చేసుకుని మరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారికి ఒక రిక్వెస్ట్ ఇవ్వడం జరిగిందండి. ఆ రిక్వెస్ట్ ఏమని ఇవ్వడం జరిగింది అంటే కనుక నన్ను స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కింద మరలా మీరు రీస్టోర్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ యొక్క రిక్వెస్ట్ ని బేస్ చేసుకుని మరి గవర్నర్ గారు ఇక్కడ మనం టెక్నికల్ గా చూడాలి అంటే కనుక నిన్న రిలీజ్ చేసిన లెటర్ లో 2 అడ్రస్ వచ్చేసి మరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి ఉంది తప్ప స్టేట్ గవర్నమెంట్ యొక్క అథారిటీస్ ని ఎక్కడ కూడా మరి అక్కడ మెన్షన్ చేస్తూ ఆ నోటీస్ లో మనకి ఎక్కడ కనిపించట్లేదండి. సరే, హవెవర్ దీంట్లో గవర్నర్ గారి యొక్క ఆ యొక్క లెటర్ చూస్తే మనం క్లియర్గా అక్కడ జరిగింది ఏంటి అంటే కనుక మరి మీ యొక్క రిప్రజెంటేషన్ అంటే దాంట్లో రాసింది ఏంటి అంటే కనుక వైడ్ రిఫరెన్స్ సైటెడ్ అబౌవ్ యూ హ్యావ్ సబ్మిటెడ్ రిప్రజెంటేషన్ టు ది హానబుల్ గవర్నర్ అంటే రమేష్ కుమార్ గారికి చెప్తున్నారు. ఇది మీరు ఒక పర్సనల్ రిప్రజెంటేషన్ సబ్మిట్ చేశారు 20వ తారీఖు 7/20/20. ఆ లెటర్ని బేస్ చేసుకుని ఏదైతే కనుక హానబుల్ హైకోర్టు వారి ఎంత కంటెంప్ట్ కేసు ఏదైతే కనుక 565/2020 ఉందో దాన్ని పర్సూ చేస్తా, ఏదైతే కనుక మరి రిట్ పిటిషన్ నెంబర్ 8163/2020లో ఏదైతే కనుక గవర్నమెంట్ ఆర్డర్స్ని ఒబే చేయలేదో దాని ప్రకారం మీరు కంటెంప్ట్ వేశారు కాబట్టి మీ యొక్క లెటర్ని మేము కన్సిడర్ చేస్తా, మేము ఇక్కడ ఏం చేస్తున్నామంటే కనుక డైరెక్ట్ ది స్టేట్ గవర్నమెంట్. సో ఆయన ఏం చెప్పారు అంటే కనుక స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్ చేశారు. ఎవరు? గవర్నర్ గారు. ఇక్కడ ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ వివాదం ఏంటి అంటే కనుక హైకోర్టు వారు ఎప్పుడైతే కనుక మే నెలలో స్టేట్ గవర్నమెంట్ ని రీస్టోర్ చేయమని చెప్పి ఆర్డర్ ఇచ్చిందో దానికి అసలు స్టేట్ గవర్నమెంట్ కి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని స్టేట్ ఎలక్షన్ కమిషన్ అథారిటీ కింద నియమించే అధికారం లేదని చెప్పి మేము రిలీజ్ చేసిన ఏవైతే కనుక జీవోస్ ఉన్నాయో ఆ జీవోస్ ని సెక్టైజ్ చేసిన తర్వాత మళ్ళీ మాకు రిజిస్టర్ చేసే పవర్ ఎక్కడ ఉంటుంది అని చెప్పి స్టేట్ గవర్నమెంట్ యొక్క కంటెన్షన్ అండి. దాని గురించే ఇప్పుడు సుప్రీంకోర్టు వెళ్ళడం జరిగింది. సర్ప్రైజింగ్లీ మళ్ళీ గవర్నర్ గారు అంటే ఆర్టికల్ 243K లో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ టు బి అపాయింటెడ్ బై ది గవర్నర్ అని చెప్తుందండి. మళ్ళీ అదే గవర్నర్ గారు మళ్ళీ స్టేట్ కి గవర్నమెంట్ కి డైరెక్ట్ చేశారు ఏమని అంటే కనుక ఈయన ఎవరైతే కనుక నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఉన్నారో ఆయన రిజిస్టోర్ చేయమని చెప్పి అంటే మళ్ళీ వివాదం మొదటికి వచ్చిందండి. సో టెక్నికల్ గా ఏదైతే కనుక లెటర్ ఉందో అది చెల్లుబాటు కాదండి. గవర్నర్ గారు పంపించిన ఏదైతే లెటర్ ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన స్టేట్ ని అక్కడ 2 అడ్రస్ లో స్టేట్ గవర్నమెంట్ ని యొక్క ఏ యొక్క అధికారిని కూడా పాటి చేయలేదు, ఫస్ట్ పాయింట్. రెండు ఏంటి అంటే కనుక స్టేట్ గవర్నమెంట్ కి ఆయన డైరెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ వివాదం ఏంటి అంటే కనుక స్టేట్ గవర్నమెంట్ మాకు అథారిటీ లేదు అనేది వివాదం. దాని గురించి సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. మళ్ళీ స్టేట్ కి డైరెక్ట్ చేయడంలో అక్కడ లీగల్ గా ఎటువంటి అథెంటికేషన్ లేదండి లెటర్కి. అంటే నరేష్ గారు, ఇక్కడ ఏదైతే మొదటి నుంచి కూడా మళ్ళీ మొదట కూడా గవర్నర్ వద్దకే చేరింది, ఇప్పుడు రెండోసారి కూడా అలానే జరుగుతుంది. అంటే టెక్నికల్గా ఏదైనా సమస్య ఉన్నప్పటికీ ప్రభుత్వం అయితే ఏదైతే హైకోర్టు మాత్రం గవర్నర్ను కలవండి అని ఒక ఏదైతే విజ్ఞప్తి పూర్వకంగా చెప్పడం జరిగింది. ఈ గవర్నర్ను కలిసారు విజ్ఞప్తి పూర్వకంగా, కానీ ఎక్కడ నియమించమని మాత్రం కేవలం సూచన మాత్రమే చేశారు గవర్నర్. దీన్ని ఏ విధంగా చూడాలి అసలు? ఎగ్జాక్ట్లీ అండి. ఎందుకంటే ఇక్కడ హైకోర్టు వారు ఆ ఆర్డర్ కంటెంప్ట్ లో ఇచ్చిన ఆర్డర్ కూడా మనం చూసుకున్నట్టయితే కనుక ఆ హైకోర్టు వారు చెప్పింది ఏంటి అంటే కనుక ఆబ్వియస్లీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారిని మరి గవర్నర్ గారే నియమించాలి. కాబట్టి ఏదైతే కనుక 243K ప్రకారము మరి దాంట్లో క్లియర్ కట్ గా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ టు బి అపాయింటెడ్ బై ది గవర్నర్ అని చెప్పి ఉంది కాబట్టి దాని ప్రకారము హైకోర్టు వారు మీరు వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి మరి గవర్నర్ గారికి అని చెప్పి చెప్పడం జరిగిందండి.
రైట్. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే గనక గవర్నర్ గారు ఆ యొక్క రిప్రజెంటేషన్ ని కన్సిడర్ చేయొచ్చు చేయకపోవచ్చు అండి, అది సెకండరీ ఇష్యూ. కాకపోతే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గనక ఈ రమేష్ కుమార్ గారు ఇచ్చిన ఏదైతే గనక రిప్రజెంటేషన్ ఉందో, ఏంటి అంటే గనక నన్ను మరలా రీస్టోర్ చేయండి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కింద అని చెప్పి ఇచ్చారో, దాని మీద ఆయన సానుకూల దృక్పథంతో స్పందించి మరి గవర్నమెంట్ కి డైరెక్ట్ చేయడం జరిగిందండి. కాకపోతే ఇక్కడ గవర్నమెంట్ కి డైరెక్ట్ చేసే బదులు ఆయనే ఆల్రెడీ అక్కడ అపాయింటింగ్ అథారిటీ కాబట్టి రాజ్యాంగం ప్రకారము ఆయన స్టేట్ కి స్టేట్ గవర్నమెంట్ కి ఏదైతే గనక డైరెక్ట్ చేశారో రీస్టోర్ చేయమని చెప్పి, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఆయనే రీస్టోర్ చేసేస్తే కనుక ఇక్కడ సమస్య అసలు అయిపోయేదండి. కాకపోతే ఈయన మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ కి డైరెక్ట్ చేయడం వల్ల మళ్ళీ సమస్య మొదటికే వచ్చిందండి. ఏదైతే కనుక డే వన్ నుంచి స్టేట్ గవర్నమెంట్ కంటెస్ట్ చేస్తుందో, మాకు అథారిటీ లేదు అని చెప్పి దాని ప్రకారమే సుప్రీంకోర్టుకి వెళ్ళిందో, ఏదైతే కనుక రాష్ట్ర హైకోర్టు వారు ఇచ్చిన తీర్పు అంబిగ్యూటీ ఉంది కాబట్టి దాన్ని క్లారిఫై చేయాలి, అప్పటి వరకు కూడా స్టే ఇవ్వండి అని చెప్పి అడగడము, మరి సుప్రీంకోర్టు ధర్మాసనం వారు దానికి నిరాకరించడము, ఇవన్నీ కూడా మనకి తెలిసిన పరిణామాలే. సో కాబట్టి ఏదైతే కనుక గవర్నర్ గారు నిన్న ఇచ్చిన లెటర్ ఉందో మళ్ళీ వివాదం మొదటికి వచ్చినట్టే అని చెప్పి మనం భావించాలండి. రైట్ రైట్. జీవన్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఏదైతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారానికి సంబంధించి టీడీపీ ఏ విధంగా చూస్తోంది?